సోమవారం ముగిసిన రెండో టెస్టులో భారత్ 7 వికెట్ల తేడాతో ఓడి సిరీస్ ను 0-2 చేజార్చుకున్న విషయం తెలిసిందే. ఈ ఓటమిపై స్పందిస్తూ కోహ్లీ మీడియాతో మాట్లాడారు. ప్రణాళికలను అమలు పరచడంలో విఫలమవటం, బ్యాటింగ్ వైఫల్యం కారణంగానే ఓటమి పాలయ్యామని తెలిపారు. అంతేకాకుండా తమ ఓటమికి ఎలాంటి సాకులు లేవని, ప్రత్యర్థి జట్టు వ్యూహాలకు కట్టుబడి విజయాన్నందుకుందన్నారు. అయితే మీడియా సమావేశంలో ఓ జర్నలిస్టు మైదానంలో కోహ్లీ అసభ్యకర ప్రవర్తనను ప్రస్తావించారు. జర్నలిస్ట్ మాట్లాడుతూ, విరాట్ మైదానంలో మీ ప్రవర్తనపై మీ స్పందనేంటి? విలియమ్సన్ అవుట్ అయినప్పుడు మీరు చేసిన సైగలు, అన్న మాటలు, అలాగే ప్రేక్షకుల వైపు చేసిన అసభ్య సైగలకు అసలు అర్థమేంటి? ఓ భారత కెప్టెన్ గా మైదానంలో ఇలానే ప్రవర్తిస్తారా అని ఆ జర్నలిస్ట్ ప్రశ్నించారు కోహ్లీని. ఈ ప్రశ్నకు చిరెత్తుకుపోయిన కోహ్లీ, అసలు నువ్వేమనుకుంటున్నావంటూ మండిపడ్డారు. దీనికి సదరు జర్నలిస్ట్ కూడా సమాధానమివ్వటంతో వాగ్వాదం చోటు చేసుకుంది. ముందు నువ్వు మైదానంలో ఏం జరిగిందో తెలుసుకో, మంచి ప్రశ్నలతో రా, సగం సగం తెలుసుకుని ప్రశ్నలేయకు. నువ్వు వివాదాన్ని సృష్టించాలనుకుంటే ఇదైతే సరైన ప్రదేశం కాదు. నేను మ్యాచ్ రిఫరీతో కూడా మాట్లాడాను, ఆ ఘటనకు సంబంధించి అతను ఎలాంటి అభ్యంతరాన్ని వ్యక్తం చేయలేదు అంటూ ఆ జర్నలిస్ట్ కు సమాధానమిచ్చారు కోహ్లీ. కాగా కోహ్లీ గతంలో కూడా ఓ మీడియా ప్రతినిధిపై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. 2 ఏళ్ల క్రితం ఇంగ్లండ్ చేతిలో టెస్ట్ సిరీస్ ఓడిన తర్వాత కూడా ఇలానే మీడియా సమావేశంలో అసహనానికి గురయ్యారు. గత 15 నెలల్లో భారత ఉత్తమ జట్టు, ఈ ట్యాగ్లు మీపై ఒత్తిడి తెస్తున్నాయా? మీరు నిజంగానే బెస్ట్ టీమ్ అని నమ్ముతున్నారా అని ఓ జర్నలిస్ట్ ప్రశ్నించారు. దీనికి కోహ్లీ, అవును మేము బెస్ట్ టీమ్, అందులో సందేహం ఎందుకు అంటూ సమాధానమిచ్చారు కోహ్లీ. దీనికి జర్నలిస్ట్ అభ్యంతరం వ్యక్తం చేయగా కోహ్లీ, అది నీ అభిప్రాయం అంటూ జర్నలిస్ట్ కు చురుకలంటించారు.